Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ వరుడికి వన్ ప్లస్ వన్ బంపర్ ఆఫర్. సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక పురుషుడు ఒక మహిళను మాత్రమే వివాహం చేసుకోవాలి. ఇద్దరిని పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధం. అయితే ఏవో కారణాలతో విడాకులు తీసుకునే వారు మాత్రం రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఇక ఒకరు ఇద్దరిని ప్రేమించి ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక మూడో అమ్మాయిని కొందరు చేసుకుంటే మరికొందరు ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇద్దరికి న్యాయం చేస్తూ ఉంటారు. అయితే ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సంఘటనే తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో చోటు చేసుకుంది. ఒకే సమయంలో ఒకే ముహూర్తానికి ఒక వరుడు ఇద్దరు వధువుల మెడలో మూడు ముళ్ళు వేశాడు. అసలు ఇద్దరిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ పెళ్లికి వారి పెద్దలు ఒప్పుకున్నారా లేక పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారా అనే విషయాలను తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ దగ్గరలో బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ సమీపంలో తిక్రాలుహంగా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ మధ్య ఓ వివాహం జరిగింది. ఎక్కడైనా వివాహం సాధారణ విషయమే కదా, అందులో వింతేముంది అనుకుంటున్నారా? అయితే ఆ పెళ్లి అందరూ చేసుకునేలా జరిగిన పెళ్లి కాదు, కొంచెం వింత పెళ్లి. ఒకే మండపంలో ఒక వరుడు ఇద్దరు వధువులను పెళ్లి చేసుకున్నాడు. ఒకే కళ్యాణ మండపంలో ఇద్దరు యువతులకు ఒకేసారి తాళి కట్టి వారితో ఏడాడుగులు వేశారు. వరుడి పేరు చందు మౌర్య, వధువులు హసీనా సుందరి. వీరిద్దరూ ఇంటర్ వరకు చదివారు. వరుడికి గతంలో ఈ ఇద్దరు యువతలతో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే పెళ్లి విషయం వచ్చేసరికి వరుడికి ఎవరిని వదులుకోవాలో తేల్చుకోలేకపోయాడు. దీనిపై ఆ అమ్మాయిలతో వరుడు మాట్లాడగా వారిలో ఏ ఒక్కరు కూడా అతన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. సరికదా, ఇద్దరిని పెళ్లి చేసుకున్నా కూడా తమకి ఏ అభ్యంతరం లేదు అంటూ చెప్పేశారు. దీనికి ఆ గ్రామ పెద్దలు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడుకుని ఇద్దరు యువతల్ని వివాహం చేసుకున్నారు. ఒకే వేదికపై ఒక యువకుడు ఇద్దరు యువతలతో వివాహం చేసుకోవడం ఛత్తీస్గఢ్లో మొదటి ఘటనగా స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు తమకు రాలేదని పోలీసులు తెలిపారు. అలాగే ఆ ఊరి పెద్దలు మాత్రం తమ గిరిజన సాంప్రదాయంలో ఇద్దరిని పెళ్లాడడం తప్పేమీ కాదని, అది కూడా తమ ఆచారంలో ఓ భాగంగా చెప్పడంతో ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి.